శుభోదయం అందరికి. బాగున్నారా? మనం నిన్న తృప్తి అనే పాఠం చెప్పుకున్నాం కదా. అనగనగా ఓ బావగాడు పూర్ణయ్య అనే బావగాడు ఉన్నాడని, ఊర్లో అందరి పనులు తనే చేసుకుంటాడని, వరుస తర్పణ సందర్భంగా గాడిపోయి ఏర్పాటు చేసి రకరకాల వంటకాలు దగ్గర ఉండి చేయించాడని, అందరికీ నోరు నుంచేలా కూరగాయలన్నింటినీ చూపించి వాళ్ళకి ఆకలి పెంచాడని, ఆ తర్వాత చక్కగా వాళ్ళని బంతి భోజనాల్లో పచ్చటి లేత అరిటాకులు వేసి వాళ్ళకి కొసరి 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 వడ్డించాడని, వాళ్ళందరూ భుక్తాయాసంతో అవస్థలు పడ్డారని, చాలా వంటలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారని, వంట వాళ్ళకు కూడా దగ్గరుండి వడ్డించాడని, ఆ తర్వాత చివరిలో మిగిలిన కాస్తంత పదార్థాలతో తను అడ్జస్ట్ అయ్యి అందరూ చక్కగా భోజనం చేశారు అనే ఆనందంతో తృప్తి పడ్డాడని చెప్పుకున్నాం పూర్ణయ్య గారు కదా. ఈ పాఠంలో మూడు ప్రశ్నలు చెప్పుకున్నాం కదమ్మా. ఆ మూడు ప్రశ్నలు రేపు ఆర్టీ రాయాలి, బాగా చదవండి. పూర్ణయ్య వలస తర్పణలో పూర్ణయ్య ఎటువంటి ఏర్పాట్లు చేశాడు, వంకాయ గురించి జనాలు ఏమని తెచ్చుకున్నారు, ఏమని చర్చించుకున్నారు, పూర్ణయ్య తృప్తికి కారణమేంటి, ఈ మూడు ప్రశ్నలు బాగా చదవండి. రేపు ఆర్టీ రాదు కానీ. ఈ టెక్స్ట్ బుక్లో గ్రామర్ పార్ట్ ఉంది, ఇంకొకటి సంయుక్తాక్షర పదాల గురించి, వాటి గురించి మాట్లాడదాం ఈరోజు. లెట్స్ స్టార్ట్. ఈ పాఠంలో మూడు ప్రశ్నలు చెప్పాను, అవి చదవండి రేపు. అలాగే ద్వత్వాక్ష పదాల గురించి మాట్లాడుకున్నాం, ఒత్తుతో కూడిన ద్వత్వాక్ష పదాలు వాక్యాలు కూడా రాసుకున్నాం మనం. ఇప్పుడు సంయుక్తాక్ష పదాలు. సంయుక్తాక్షర పదాలు, సంయుక్తాక్ష పదాలు మనం అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. ఒక అక్షరానికి అదే ఒత్తు హల్లుగా వస్తే, సారీ, అది ద్వత్వాక్షం. ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తాక్షరం అని చెప్తున్నాం. ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా రావడం, ఉదాహరణకు భక్తి, ఇక్కడ కావేరు తావేరు, కావేరు తావేరు, ఇలా వేరే అక్షరానికి వేరే ఒత్తు హల్లుగా వస్తే అది సంయుక్తాక్షరం అవుతుంది చెప్పుకున్నాను కదా. అయితే ఇక్కడ ఏం చేశాడంటే, ఇచ్చిన అక్షరాలను సంయుక్తాక్షరంగా మార్చి పదాలు రాయని ఒక రోమన్ ఇచ్చాడు. అదేంటో చూద్దాం ఒకసారి. సంయుక్తాక్ష పదాలు, ఇచ్చిన పదాలతో సంయుక్తాక్షరాలు రాయమన్నాడు. వాడు ఏమి ఇచ్చాడంటే, మీకు ఒక రెండు ఉదాహరణ చెప్తాను చూడండి. వార్ ప్లస్ 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 ఆ ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడంటే, ప్లస్ ఉల్ ప్లస్ ప్లస్ ఆ లు అని ఇచ్చాడు. మూడోది కా ప్లస్ హెచ్ ప్లస్ ఉ అని ఇచ్చాడు. ఈ మూడు చూడండి ఒకసారి, బోర్డు మీద చూడండి మీరందరూ. ఇప్పుడు ఇచ్చిన పదాలతో సంయుక్తాక్షరాలు రాయమంటాడు. ఇది ఎలా రాయాలి ఒకసారి జాగ్రత్త చూడు. ఇక్కడ అక్షరం ఏముంది, వా కదా, వాణి ఎలా పెట్టేయండి, వా. తర్వాత అక్షరం ఏముంది, ఇజ్, దీన్ని అక్షరం చేయండి. తర్వాత ఇల్ ఉంది కదా, దీన్ని, సారీ, ఇజ్ ఉంది కదా, ఇజ్ని అలాగే రాయిస్తున్నాను. ర్ ఉంది కదా, దాన్ని ఒత్తు చేయండి, వజ్. ప్లస్ ఆ, జ్కి అకారం చేస్తే ఏమవుతుందమ్మా, అది అకారం చేస్తే జా అవుతుంది, వజ్ర వజ్రము. అర్థమైందా? ఇప్పుడు ఇంకో మీరు విడిగా వచ్చిన చూసుకోవచ్చు. ఇప్పుడు త్యా ఉంది అనుకోండి, ఎలా ఇచ్చారు ఉదాహరణకి, త్యా, త్యానే ప్లస్ ప్లస్ ఆ అని ఇచ్చాడు అనుకోండి. ఇత్ అంటే దీనికి యావత్ చేర్చండి, ప్లస్ ఆ ఉంది, మీరెన్నింటినీ కలపదు కదా, అంటే తాకి అకారం పెట్టండి, తా ప్లస్ యా, యా ఇలా అనమాట. అర్థమైందా? ఈ రెండు కలిపితే జరిగింది, మళ్ళీ దీనికి ఈ రెండింటికి ఇది కలిపితే త్యా అయింది అనమాట. ఇలాగే వా
రావద్దు గుణితం గుర్తు ఆ కలిపితే వజ్ర చివరిలో ఉంది కాబట్టి వజ్రము. చూడండి ఇల్లు ఉంది కదా, ఇల్ ప్లస్ ఆ ఏమవుతుంది లావ్ అంతే కదా, ఇల్ ప్లస్ ఆ లా ఇక్కడే ఉంది కా అంటే ఇది వద్ద వాళ్ళు కా ఇక్కడే ఉంది లు ఒలికలు అలా రాయాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం చూడండి కా ప్లస్ ఊ ఏమవుతుంది, ఇర్ ప్లస్ ఊ రు ప్లస్ ఊ రు ఇదేమైంది చు. దీన్ని వచ్చేయండి ఖర్చు. అర్థమైందమ్మా? మరికొన్ని ఉదాహరణ రా, ఎలా ఏర్పడి అర్థమైందా? వా వా పెట్టేశారు, మూ మూ పెట్టేశారు, మధ్యలో ఒకసారి చూడండి ఇజ్ ఇర్ ఆ అంటే జాకి ఇజ్కి జా అనే పుల్లక్షరానికి అకారం ఏర్పడితే జా అయింది, జాక్ రావకు పెడితే జా అయింది. ఊ లు మధ్యలో లా ఉంది, లాకి అకారం పరమైతే ఇల్కి అకారం పరమైతే లా అయింది, దానికి కావు తయారు చేస్తే లికా అయింది, ఉర్కి ఉకారం పరమైతే రు అయింది, రుకి చావు అనే పళ్ళు ఉత్తుపరమైతే చు ఖర్చు అయిందనమాట. తర్వాత మరికొన్ని ఉదాహరణలు చూడండి ఒకసారి, అవి చూడండి కూని కూని రాయిస్తున్నా. ఇర్ ప్లస్ ఈ ఏమవుతుంది, రీ అవుతుంది. ఇర్ ప్లస్ ఈ రీ, రీకి హెచ్ చావత్ పరం అయితే చి కుర్చీ. చూడండి బా బా రాయిస్తున్నాను. ఇర్ ప్లస్ ఆ లా ప్లస్ ఆ లా ఇక్కడ ఏమవుతుంది, యా ఉంది, యాని వచ్చేయండి లియా. చివరిలో ఏముంది ము బాల్యము, ఇక్కడ చే పుట్టికి ఏ గుణం ఏముంది క్రమ ఊ, పుట్టికి ఊ పరం అయితే టూ ప్లస్ ఊ టూ ఇక్కడ ఏముంది లా అవుతుంది, దాన్ని ఒత్తి చేయండి చెట్లు. అది విషయం అర్థమైందా? ఎలా రాయాలో ఈ ఆరోగించుకోండి. ఇవి సంయుక్తాక్ష పదాలు కదా, చూడండి ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా వస్తే వాటిని సంయుక్తాక్షర పదాలు అన్నాం కదా. వజ్రము జాకి రావత్ వచ్చింది కాబట్టి, ఉలికలు లాకి కావత్ వచ్చింది కాబట్టి, ఖర్చు రూకి చావత్ వచ్చింది కాబట్టి, కుర్చీ రీకి చావత్ వచ్చింది కాబట్టి, బాల్యము లాకి యావత్ వచ్చింది కాబట్టి, చెట్లు టూకి లావత్ వచ్చింది కాబట్టి, ఇవి సంయుక్తాక్ష పదాలు. ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి రాద్దాము. ఇవి ఆరు రాసుకోండి, సంయుక్తాక్ష పదాలు హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. సంయుక్తాక్షర పదాలు అని హెడ్డింగ్ పెట్టి సంయుక్తాక్షర పదాలు అని హెడ్డింగ్ పెట్టి ఆరు రాసుకోండి. మరికొన్ని రాద్దాము, వివరంగా రాసుకోండి అమ్మా. ఇజ్ వా ప్లస్ వా ఇజ్ ప్లస్ ఇర్ ప్లస్ ఆ ము వజ్రము అలా రాసుకోండి. ఉల్ ప్లస్ ఇక్ ప్లస్ ఆ ప్ల ఆలు ఉల్కలు, ఖర్ ప్లస్ ఇచ్ ప్లస్ ఊ ఖర్చు, కుర్ ప్లస్ ఇచ్ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు కుర్చీ, బాల్ ప్లస్ ఈ ప్లస్ అము బాల్యము, చెట్ ప్లస్ ఇల్ ప్లస్ ఊ చెట్లు. రాసుకున్నారు కదా, తర్వాత మోడల్ చూద్దాం.
కక్ష్య ఇప్పుడు వాడు ఇవి ఏ అక్షరాల కింద అయితే గీత కొట్టాడో ఆ అక్షరాలను విడదీసి రాయమంటాడు, అక్షరాలను విడదీసి రాయమంటాడు. ఇప్పుడు వస్త్ర ఉంది కదా, దీన్ని ఎలా రాయాలంటే మధురాక్షమైంది. ఇందులో మనం ఏది ముందు పెట్టాలి, ఏ తర్వాత పెట్టాలి అంటే మన నోటి నుంచి ముందు ఏ శబ్దం అయితే పలుకుతుందో దాన్ని అక్షరం దాన్ని ముందు రాయాలి. స్త్ర వస్త్రము, స్త్ర స్త్రలో ఫస్ట్ మన నోటి నుంచి ఏమొస్తుందమ్మా, స్త్ర అన్నప్పుడు ఇస్ అని వస్తుంది చూడండి, స్త్ర ఇస్ అంటే సా అనే శబ్దం వస్తుంది కాబట్టి ప్లస్ అంటే స్త్ర అనేది ఎలా ఏర్పడిందో చెప్తున్నా. ప్లస్ తర్వాత ఏమిటి, స్త్ర తా వస్తుందా రా వస్తుందా, స్త్ర స్త్ర తా వస్తుంది. ప్లస్ చివరిగా వచ్చిందండి స్త్ర అసలు ప్లస్. ఇందులో ఏ గుణింతం అక్ష ఏ అక్షు ఉంది, స్త్ర అన్నప్పుడు చివరిలో ఏమొస్తుంది ఆ వస్తుంది, స్త్ర స్త్రీ అంటే ఈ వస్తుంది, స్త్ర అంటే ఊ వస్తుంది, స్త్ర అంటే ఆ వస్తుంది. ఆ ఈ అక్షరాలన్నీ కలిపితే స్త్ర అయిందన్నమాట. అర్థమైందా, ప్లస్ 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 స్త్ర ఆ ఈ అక్షరాలన్నీ కలిపితే స్త్ర అయ్యింది. అర్థమైందా. ఇప్పుడు చూద్దామండి, క్ష్మి ఉంది కదా, క్ష్మిలో మొదట క అన్నప్పుడు క్ష్మి అన్నప్పుడు ఫస్ట్ కా వస్తుంది కదా, ప్లస్ తర్వాత క్ష్మి చివరిలో మా వస్తుంది అని మధ్యలో క్ష వస్తుంది, ఇష్ ప్లస్ ఇష్ ప్లస్ ఇక్కడండి మా ప్లస్. ఇందులో ఏ వచ్చిందమ్మా, క్ష్మి అంటున్నాం, క్ష్మి అనట్లేదు, క్ష్మి అంటున్నాం. అంటే ఏముంది, ఈ ఉంది, క్ష్మి ఈ ఉంది, ప్లస్ ఇష్ ప్లస్ ప్లస్ ఈ క్ష్మి. చూడండి కావాలంటే అలాగే వస్తుంది క్ష్మి, చూడండి సౌండింగ్ కూడా అలాగే వచ్చింది క్ష్మి. స్త్రా స్త్రా అర్థమవుతున్నా మీకు. సో ఇక్కడ ఏమొచ్చింది, క్ష్మి అంటే మనం ఇలా ఇచ్చినప్పుడు ఎలా రాయాలి, ముందు మన నోటి నుంచి ఏ శబ్దం వస్తుందో అది ముందు రాయాలి, ఈ రెండు ఒత్తుల్లో ముందు ఏ శబ్దం వస్తుందో అది రాయాలి, చివరిగా ఏ శబ్దం వస్తుందో అది రాయాలి, చివరిగా లాస్ట్లో ఆ అక్షరంలో ఏ అచ్చు ఉందో అది రాయాలి. అంటే చివరిలో అకారం ధ్వనిస్తుందా, ఇకారం ధ్వనిస్తుందా, ఉకారం ధ్వనిస్తుందా, ఉకారం ధ్వనిస్తుందా, ఓకారం ధ్వనిస్తుందా అనేది చూసుకోవాలి. ఇది ఏకారం ధ్వనిస్తుందా. ఇప్పుడు స్ట్యూ ఉంది, స్ట్యూ ఎలా రాయాలి, ఫస్ట్ అక్షరం కదా ఉస్, బ్యాస్ స్ట్యూ అన్నప్పుడు ముందు తావత్తు తర్వాత యావత్తు వస్తుంది, ముందు తావత్తు తర్వాత యావత్తు వస్తుంది కాబట్టి తావుతుంది కాబట్టి ఉస్ ప్లస్ ఉత్. బ్యాస్ తర్వాత ఏముంది, యా స్ట్యూ సు అంటే ఏంటంటే సు సూ ఊ వస్తుంది కదా, ఇందులో అచ్చేముంది సూలో ఊ ఉంది కాబట్టి ఊ ప్లస్ ప్లస్ ఈ ప్లస్ ఊ స్ట్యూ యు అదే అర్థమవుతుందా. మీరేం కన్ఫ్యూజ్ అవ్వలేదు, చక్కగా చూడండి, ముందు పలికే శబ్దాన్ని ముందు రాయాలి, తర్వాత పలికే శబ్దం తర్వాత ప్రాధాన్య క్రమంలో రాయాలి. స్త్ర అన్నప్పుడు మనకు నోట్లోంచి మూడు శబ్దాలు వస్తున్నాయి, అక్షరం ఒకటే కానీ మూడు శబ్దాలు వస్తున్నాయి. స్త్ర అన్నప్పుడు ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఇర్ ప్లస్ ఆ స్త్ర అదాలు. ఇప్పుడు క్ష ముందు కారార్థం కదా, ముందు కారాయాలి కదా, క ప్లస్ క్ష్యా యాస్ చివరిలో వస్తుంది, షా వస్తుంది మధ్యలో క్ష్యా అన్నాం అంటే షా వస్తుంది, ష ప్లస్ క్ష్యా యా వస్తుంది. ఇందులో అచ్చే ఉందమ్మా క్ష్యా క్షి క్షు క్షే లేదు కదా, క్ష్యా ఉంది కాబట్టి ఆ కారణమే ఉంది కాబట్టి ఇది క్ష్యా. ఇవన్నీ చూసారా,
ఇవి ఒక అక్షరానికి రెండు ఉత్తరాలు వస్తుంది చూసారా, వీటిని ఏమంటారు, సంశ్లేష అక్షరాలు అంటారు. ఒక అక్షరానికి అదే ఉత్తరం వస్తే రిత్వాక్షం, ఒక అక్షరానికి వేరే పదాలు వస్తే సంయుక్తాక్షరం, ఒక అక్షరానికి రెండు ఉత్తరాలు వస్తే అది సంశ్లేష అక్షరం. ఇవన్నీ రెండు ఉత్తరాలు వస్తుంది చూడండి, ఇవన్నీ సంశ్లేష అక్షరాలు. సంశ్లేష అక్షరాలు తర్వాత రాష్ట్రం ష్ర, ఫస్ట్ షా ఉంది కాబట్టి ష్ర అన్నప్పుడు ముందు టా వస్తుంది తర్వాత రా వస్తుంది కాబట్టి ప్లస్ రా. ఇందులో వచ్చేముందమ్మా స్ట్రా, స్ట్రా అన్నప్పుడు ఏముంది, స్ట్రా అన్నప్పుడు ఆ ఉంది. అర్థమైందా, నోట్ చేసుకోండి ఇవన్నీ. అంటే సంయుక్తాక్షరాలు సంశ్లేషాక్షరాలు ఎలా ఏర్పడతాయో చెప్పటానికి ఇవి ఉదాహరణలు. తర్వాత ప్రాశస్త్యం అని ఒక మాట ఇచ్చాడు కదా, అంటే స్త్యా రాయాలి మనం, మళ్ళీ స్త్యాల రాయాలమ్మా, సా రాయాలి కదా ఫస్ట్, ఉస్ ప్లస్ తా రాయాలి, ఉత్ ప్లస్ యా ఈ ప్లస్ చివరిలో శబ్దం ఏముందమ్మా, స్త్యా అన్నప్పుడు ఆ ఉంది కదా, ఆనే వచ్చింది కదా, ఇవన్నీ కలిపితే స్త్యా అయినది. అర్థమైందా, నోట్ చేసుకోండి ఇవన్నీ. రాసుకున్నారమ్మా, చదివచ్చా, అర్థమైందిగా, ఓకే రైట్. ఇప్పుడు మీకు తెలుగు మీరు ఆర్టిక్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నేను చిన్న హోంవర్క్ ఇస్తున్నాను, చక్కగా చేసుకురండి. ఇది అది చదవండి, ఇది హోంవర్క్. ఏం లేదు, నేను కొన్ని అక్షరాలు ఇస్తాను, వాటిని అలా విడదీస్తాను. నేను ఏ పదాల కింద అయితే గీత గీస్తున్నానో ఆ పదాలను వివరించాలి, పదాలను వివరించి దాన్ని నేను చేస్తాను కదా.
అలా చేయాలి. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నా చూడండి, ఇవి ఎలా చేయాలి అన్నది ఇంకో ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ నేను ఇక్కడ దివ్య ఇచ్చాను అనుకోండి, ఇలా ఇచ్చాను, దీన్ని మీరు ఏం చేయాలి, దీన్ని బట్టి మేము ఎట్లా చేసుకోండి, ఓకేనా? దివ్య ఇచ్చాను. ఇప్పుడు ముందు ఇక్కడ అక్షరం ఏముందమ్మా, వా ఉంది కదా, అంటే పొల్లి పెట్టండి ప్రతిదాన్ని. ఇక్కడ ఏమవుతుందమ్మా, యావత్ కదా. ఇందులో అచ్చు ఏకుందమ్మా బ్యా అన్నప్పుడు ఆ ఉంది, అవునా, ఆ అంతే. ఈ కలిపితే బ్యా ఇలా రాయండి, చాలా సింపుల్. ఇంకొకటి కూడా చెప్తుంది చూడండి, మరి మీకు చూడండి, ఇవి కూడా ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి. అవి మీరు రాయాల్సినవి, ఇవి నేను చెప్తున్నాయి మీకు ఎగ్జాంపుల్. గ్రామం ఉంది, ఇందులో నేను దేని కింద అక్షరం కింద చేస్తుంది, గా మీద గా. ముందేం చేయాలి, ఇగ్గు ఇగ్గు తీసుకోవాలి, గా అంటే గా కొలి పెట్టండి, ఇగ్గు ప్లస్ ఏమవుతుంది, రా కదా, అర్ ప్లస్ ఇందులో గుణితం, ఇందులో అచ్చ ఏముందమ్మా, గ్రా అంటే ఆ ఉంది కదా, ఆ ఇగ్గు ప్లస్ తర్ ప్లస్ ఆ గ్రా అయింది. త్యాగం కూడా చూడండి, త్యాగం తాత కొల్లి ఉండి ప్లస్ కింద వస్తే ఉంది యా ప్లస్ ఇందులో అక్షయం ఉందమ్మా, త్యా త్యా అంటా త్యా అన్నాడు అంటే ఆ త్యా, అర్థమైందా? ఇలా రాయాలి, ఇలా ఇక్కడ నేను గీత గీసిన అక్షరాలతో రాయండి మీరు. కీర్తి మీరు ఎలా ఎక్కించండి, కీర్తి అని ఎక్కించి రీ కింద గీత పట్టండి మీరు కూడా. కీర్తి చంద్రుడు పూర్ణయ్య పుణ్యము లిస్టు, ఓకేనా? నేను ఏ పా ఏ అక్షరం కింద అయితే గీత కొట్టానో ఆ అక్షరంతో మాత్రమే చేయండి, మిగతా అక్షరం అవసరం లేదు, ఓకేనా? బాగా చేస్తానని ఆశిస్తున్నాను, అర్థమైందా? అక్షరం ముందున్న అక్షరానికి పొల్లు పెట్టండి, తర్వాత ఉన్న వత్తుని అక్షరం చేసి పొల్లు పెట్టండి, అందులో ఏ అచ్చు ఉందో గమనించండి, అప్పుడు మీకు చాలా చాలా సులభంగా అర్థమైపోతుంది, ఓకేనమ్మా? అది రాసుకోండి. ఐదు పదాలు రాయండి, ఒకటి రెండు మూడు ప్రశ్నలు బాగా చదవండి. ఒకటి రెండు మూడు ప్రశ్నలు ఏంటమ్మా, వన సందర్భంలో వంటల కోసం పూర్ణయ్య ఎటువంటి ఏర్పాట్లు చేశాడు, వంకాయ గురించి జనాలు ఏమని చర్చించుకున్నారు, వన సందర్భంలో పూర్ణయ్య తృప్తికి కారణం ఏమిటి, ఈ మూడు ప్రశ్నలకు సమాధానం రాయండి. మీకు ఒక విషయం అర్థమైందా, దత్తవాక్షం అంటే ఏంటి, సంయుక్తాక్షం ఏంటి, సంశేషాక్షం అంటే ఏంటి, ఇది కూడా రాసుకోండి నోట్స్లో. ఒకటి దత్వాక్షర పదాలు, రెండు సంయుక్తాక్షర పదాలు, మూడు సంశ్లేషాక్షర పదాలు. చూడండి, ఒక అక్షరానికి అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణకు అమ్మా, మా నాన్న, అంతే కదా, మా కింద మా వద్దు, నా కింద నా వద్దు. ఒక అక్షరానికి అదే హల్లు ఒత్తుగా వచ్చే పదాలను ద్విత్వాక్షర పదాలు అంటారు. సంయుక్తాక్షర పదాలు అంటే అర్థం ఏంటి, ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా రావు, ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా రావడం. ఉదాహరణకు యా,
చూడండి విద్యలో దా కింద యావుతుంది దా దా కింద యావు ప్రాణంలో పా కింద రావుతుంది ఇలా అక్షరం వేరు ఒత్తు వేరుగా వచ్చే పదాలను సంయుక్త అక్షరాలు అంటారు ఒక అక్షరానికి అదే ఒత్తు హల్లుగా వస్తే విద్వక్ష పదాలు ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా వస్తే వాటిని సంయుక్త అక్షర పదాలు అంటారు ఇప్పుడు సంశ్లేష అక్షర పదాలు అక్షరానికి రెండు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వస్తే సంశ్లేషాక్షరం ఒక అక్షరానికి ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వస్తుంది సంశ్లేషాక్షర పదము రాష్ట్రం చూడండి షా కింద టా ఒత్తు రా ఒత్తు రెండు ఒత్తులు వచ్చింది కదా ఇలా రెండు ఒత్తులు వచ్చే పదాలని సంశ్లేషాక్షర పదాలు అంటారు షా కింద టా ఒత్తు వచ్చింది రా ఒత్తు వచ్చింది స్త్రీ స్త్రీకి తా ఒత్తు వచ్చింది రా ఒత్తు వచ్చింది ఇలా ఒక అక్షరానికి రెండు ఒత్తులు వస్తే దాన్ని సంశ్లేష అక్షర పదాలు అంటారు ఒక అక్షరానికి అక్షరం వేరు ఒత్తు వేరుగా వస్తే ఒక అక్షరానికి వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్త అక్షర పదాలు అంటారు ఒక అక్షరానికి అదే ఒత్తు హల్లుగా వస్తే దాన్ని తత్వాక్ష పదాలు అంటారని మనం గతంలో మనం చెప్పుకున్నాం మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాం ఇవి కూడా రాసుకోండి తత్వాక్ష పదాలు ఇలా హెడ్డింగ్ పెట్టుకుని మూడు రాసుకొని ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ రాసుకున్నాము మీకు అర్థం కావడానికి ఈజీగా ఉంటుంది ఇవి నోట్స్ రాసుకోండి ఇవి రాసి పంపించేయండి ఈరోజు బాగా చదవండి రేపు ఆర్కి పెడతాం రాయండి రాయిస్తారా వెరీ గుడ్ ఓకేనా సరే బాగా చదవండి ప్రశ్నలు దాన్ని బట్టి పట్టడం కంటే కథని అర్థం చేసుకొని మీరు సొంత మాటల్లో రాస్తున్నా నాకు సంతోషమే అక్షర దోషాలు లేకుండా మీరు కథని అర్థం చేసుకొని ప్రశ్నకు తగ్గట్టుగా జవాబు రాసినా నాకు సంతోషమే ఓకేనా సో బాగా చదవండి రేపు పరీక్షకి మూడు ప్రశ్నలు బాగా చదవండి ఒక్కొక్కటి 5 మార్క్స్ 3 5లు 15 మార్కులు సరేనా రేపు రేపటి తరగతిలో మళ్ళీ కలుసుకుందాం ఈ హోంవర్క్ చేయండి ఆర్టికల్ ప్రిపేర్ అవ్వండి ఓకేనా గుడ్ లక్ బాయ్